ఈ రోజుల్లో కాస్త ఫేమ్ వస్తే చాలు డబ్బులు ఎలాగైనా వస్తాయంటారు. అందులోనూ సినిమా వాళ్ళైతే మరీను హీరోల కంటే కూడా హీరోయిన్లు ఎక్కువగా ఈ ఫేమ్ ను వాడుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో నిజం కూడా లేకపోలేదు. ఒకటి రెండు సినిమాలు చేసిన హీరోయిన్లు తర్వాత అవకాశాలు రాకపోయినా కూడా షాప్ ఓపెనింగ్లు అంటూ లేదంటే లైవ్ పర్ఫార్మెన్స్లు అంటూ సంపాదించుకుంటారు. అందులో తప్పేం లేదు కూడా. వాళ్ళ క్రేజ్ ను అలా వాళ్ళు వాడేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే స్టార్ హీరోయిన్లు కూడా తమ ఇమేజ్ ను పలు రకాలుగా వాడుకుంటున్నారు. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోయిన్లు ఉన్నారు. అందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు తమన్నా కాజల్. ఇద్దరు 15 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. తమన్నా కాస్త సీనియర్ కూడా. ఇప్పటికే 50 సినిమాల వరకు కూడా నటించారు. ఇప్పటికీ ఈ ఇద్దరికి మంచి క్రేజ్ ఉంది. సినిమాల పరంగానే కాకుండా బయట కూడా చాలానే సంపాదించుకుంటున్నారు ఈ ఇద్దరు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కాజల్ తమన్నాకు అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. ఒక్క ట్వీట్ చేస్తే, ఒక ఇన్స్టా పోస్ట్ పెడితే లక్షల్లో లైక్లు వేలల్లో వ్యూస్ వస్తుంటాయి. అయితే అప్పుడప్పుడు కొన్ని బ్రాండింగ్ ప్రమోషన్స్ కూడా చేస్తుంటారు ఈ ముద్దుగుమ్మలు. అదేదో టైం పాస్ కాక చేయరు, దానికి కూడా సపరేట్ రేట్ ఉంటుందని చెప్తున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా హీరోయిన్లకు ఉన్న క్రేజ్ వాడుకోవడానికి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ లో తమ బ్రాండ్స్ కు ప్రమోషన్ చేయించుకుంటాయి కార్పొరేట్ కంపెనీలు. అలా ఒక్కో ట్వీట్ చేయడానికి కూడా లక్షల్లో వసూలు చేస్తుంటారు ఈ ముద్దుగుమ్మలు. అందులో తమన్నా కాజల్ కాస్త ముందున్నారని తెలుస్తుంది. వీళ్ళు తమ క్రేజ్ ని ఇలా వాడుకుంటూ ఇక్కడ కూడా లక్షలు సంపాదించుకుంటున్నారని, ఎలాగూ ఒకప్పట్లో ఇప్పుడు అవకాశాలు కూడా రావడం లేదు కాబట్టి తమ క్రేజ్ ను పెట్టుబడిగా పెట్టి సంపాదిస్తున్నారని ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఇండస్ట్రీలో ఇమేజ్ ఉంటే డబ్బులు వాటంతట అవే నడుచుకుంటూ వస్తాయంటే ఇదేనేమో కాబోలు.